ఏపీజేఏసీ అలాగే పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వీరందరూ కలిసి సంయుక్తంగా ఈ వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో ఆహార సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తూనే 600 కుటుంబాలకు ఇప్పుడు ఆహారం, త్రాగునీరు అలాగే పాల ప్యాకెట్లను కూడా సరఫరా చేశారు. ఏపీజేఏసీ అలాగే ఈ పంచాయతీరాజ్ ఇంజనీర్ల శాఖ సంబంధించినటువంటి అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నాయుడు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, హాయ్ సార్. నమస్కారం అండి. సార్, ఎంతమందికి ఆహారం పంపిణీ చేశారు సార్? మేము 600 అండి ఆహారము, నీరు రెండు పంపిణీ చేసాం. ఏ ప్రాంతాల్లో పంపిణీ చేశారు సార్? ఇప్పటి వరకు మొత్తం వేంబే కాలనీనే అండి, ఎందుకంటే నిన్న మొన్న మేము టీవీలో చూసాం, మెయిన్ రోడ్లో అందరికీ వస్తుంది కానీ లోపలికి ఆహారం అందట్లేదు, నీళ్ళు అందట్లేదు అని చెప్పేసి ఒక ఆవిడ మా బాధపడుతూ వినిపించింది. అది చూసే మేము లోపలికి వచ్చాం. వేంబే కాలనీలో అసలు ఎవరు రీచ్ అవ్వట్లేదు అని తెలిసి మేము వేంబే కాలనీ చూస్ చేసుకొని ఇక్కడ రావడం జరిగిందండి. ఓకే, ఎంతమందికి సరఫరా చేశారు సార్ ఇప్పటి వరకు? మేము ఇప్పటికి 400 దాకా సరఫరా చేసామండి, ఇంకో 200 ఫుడ్ ఉంది, వాటర్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. మేము నిన్న మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా శాఖ మాతలు వారికి మా ఒక్కరోజు వేతనాన్ని కూడా డొనేట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా మేము చూసిన వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు లాగా 6 వితరణ చేసిన రాజకీయ నాయకుడు ఎవరూ లేరండి. ఇప్పుడే కాదు, నా 40 ఉద్యోగ జీవితంలో ఇంతగా వితరణ చేసిన వ్యక్తిని నేను ఎవరిని చూడలేదు. ఆయన ఎంతగా చెల్లించిపోయాడో దానికి ఉదాహరణ ఆయన వితరణనే. సార్, మీరు ఆహార పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితుల అభిప్రాయం ఎలా ఉంది? వాళ్ళు ఏమంటున్నారు? అసలు వాళ్ళు సర్వం కోల్పోయారండి, సర్వం కోల్పోయి అసలు ప్రభుత్వం అయితే ఏదో సహాయం చేస్తుంది కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలన్న విధంగా వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి లేదా మేము ఇస్తున్నటువంటి ఈ చిన్న సహకారం ఏమాత్రం సరిపోదండి, వాళ్ళ మొత్తం జీవితాలే తలకిందులైన పరిస్థితి అనేది మేము అబ్జర్వ్ చేస్తాం. సార్, ఇప్పుడు మీరు చూశారు వరద ఉధృతి గతంతో పోలిస్తే, అంటే మొదటి రోజుతో పోలిస్తే కొంచెం తగ్గుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్ని రోజులకి ఈ వరద పూర్తిగా తగ్గేటువంటి అవకాశం కనపడుతుంది ఈ పరిస్థితి ఈ ప్రాంతాల్లో? అంటే ఏం చెప్తారు అంటే, ఈ బుడమేరు గట్టు తెగడం వల్ల వచ్చినటువంటి వరద అండి ఇది. బుడమేరు నుంచి ఈ వాటర్ మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఇది కింద వెళ్ళి కొల్లేరులో కలవాలి, కానీ ఈ మార్గం మధ్య మొత్తం కూడా స్ట్రక్చర్స్ ఉండడం వల్ల ఈ యొక్క ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల వాటర్ అంతా ఇక్కడ ఆగిపోయింది. దాదాపు ఇంకో 7 దాకా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం, ఎందుకంటే డ్రైన్స్లో నుంచి వాటర్ పోయే పరిస్థితి ఎక్కడా కనబడడం లేదు మాకు. ఇక్కడ వరద నీరు, డ్రైన్లో ఉండే నీరు రెండు కలిసిపోయాయి. అసలు నిజానికి ఇక్కడ ఉన్న ప్రజలు తీవ్ర వ్యాధులకు లోనవుతారేమనే భయం కూడా మాకు కలుగుతుంది. ఓకే, సో అంటే వ్యాధులు ప్రబలకుండా ఇటువంటి చర్యలు చేపట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే మీరు ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? మొదటగా మేము సూచించేది ఏంటంటే, మేము బాటిల్స్లో కొంత వాటర్ ఇచ్చాం కానీ వాటర్ ట్యాంకర్ ద్వారా కూడా మంచినీళ్ళు సరఫరా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆ నీళ్లు కాచుకొని తాగాలి. అలాగే ప్రభుత్వం తరఫున ఇప్పుడు బ్లీచింగ్ యాక్టివిటీ పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. ఆ బ్లీచింగ్ రోడ్లలో అక్కడ చేస్తున్నారు కానీ ఇక్కడ ఇంటర్నల్ అంటే వీధుల్లో, లోపలగా ఉండే వీధుల్లో ఇంకా వాటర్ ఉండడం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న హౌస్ హోల్డ్ అంటే ఇళ్ళ వాళ్లకు కనీసం ఆ బ్లీచింగ్ పౌడర్ అందజేస్తే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ పరిసరాలన్నా శుభ్రం చేసుకుంటారు, కనీసం వ్యాధులు ప్రబలకుండా వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. పంచాయతీ కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఇంటికి కూడా 1 బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్ని సరఫరా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే సార్, మరో 5 పాటు ఈ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు ఈ 5 పాటు ఆహార పంపిణీ కొనసాగిస్తారా లేదా? ఈరోజు మొట్టమొదటిసారిగా ఏపీజేఏసీ అమరావతిలో ప్రధాన పక్షం అయినటువంటి పంచాయతీరాజ్ ఇంజనీర్ల తరఫున ఈరోజు వచ్చాం. ఇప్పుడు మా చైర్మన్ బొప్పరాజు గారు ఇక్కడ చూసిన తర్వాత, అన్న ఇంత దారుణంగా ఉందా పరిస్థితి మాకు అర్థం కాలేదని ఆయన చెప్పడం, రేపు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున రేపు ఇంకో ఏరియాకు మేము వెళ్తున్నాం, అలాగే రోజుకు ఒక సంఘం తరఫున మీ 5 కానీ 10 కానీ మేము కోరుకునేంత వరకు మా వంతు సహాయం ఉడతా భక్తిగా మేము చేయదలుచుకున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మాకు చేతనైన సహాయాన్ని మరి కాలంలో ఉన్నటువంటి ఏదైతే ముంపు వాసులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందజేయడానికి ఈరోజు పంచాయతీరాజ్ ఇంజనీర్ సంఘం, ఏపీజే సమరావతి పక్షాన అందరం కూడా కలిసి రావడం జరిగింది. ఓకే సార్, ఇప్పటికీ ఎన్ని కుటుంబాలకి మీరు ఆహారం అలాగే తాగునీరు సరఫరా చేశారు? ఈరోజే మొదలు పెట్టామంటే దాదాపు 1000 కుటుంబాలకు అంచి ఇప్పుడు తీసుకురావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు పంపిణీ పూర్తి చేస్తాం. ఫర్దర్గా కంటిన్యూగా ఇలాగే అంటే రేపు ఇంకొక సంఘం తరఫున
ఎల్లుండి ఇంకోసం అట్లా రోజు మార్చి రోజు సంఘాలతో పక్షాన చేద్దాం. అంటే అన్ని అన్ని ముంపు ప్రాంతాల్లో కూడా మీరు పర్యటన చేసి అక్కడ ఆహార సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నారు? మ్యాక్సిమం మా వంతు మేము చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. చూస్తేనే చాలా హృదయకారకంగా ఉందండి. ఇక్కడ జనాలను చూసినా వాళ్ళ పరిస్థితులు చూసినా ఎప్పుడు మేమైతే ఊహించలేదు ఇలాంటి పరిస్థితిని. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా కష్టపడి ఆయన 75 ఏళ్ల వయసులో చేసేటువంటి కష్టాన్ని ఆ స్ఫూర్తిని చూసి మేము కూడా బయటికి రావడం జరిగింది. ఈరోజు ఏపీజేసీ అమరావతి పక్షాన ఉన్నటువంటి 90 ఉద్యోగ సంఘాల పక్షాన కూడా వన్ డే బేసిక్ పే కూడా ఇప్పుడే అనౌన్స్ చేసి రావడం జరిగింది. అంటే ఇప్పటికే మీరు భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే సీఎం రిలీఫ్ ఫండ్కి మీరు భారీ ఎత్తున విరాళం ఇవ్వడం జరిగింది. దాదాపు 120 కోట్ల పైసలకు విరాళాన్ని వండే బేసిక్ పేని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించిన బేసిక్ పేని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడే ఇచ్చి నేరుగా ఈ కార్యక్రమంలో పంచాయతీ మొట్టమొదటి రోజుగా పంచాయతీరాజ్ ఇంజనీర్ సంఘం పక్షాన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. ఈ కార్యక్రమం పాలు పంచుకోవడం కూడా కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకే ఈరోజు ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటున్నాం ప్రత్యక్షంగా. అదే మొదటి రోజుతో పోలిస్తే ఈరోజు కొంచెం వరద ఉధృతి తగ్గినట్లుగా అనిపిస్తూ ఉంది. మళ్ళీ తుఫాను చెప్తూ ఉన్నారు, ఏంటి సార్ ఎటువంటి జాగ్రత్తలు రాకూడదని కోరుకుంటున్నామండి? మళ్ళీ తిరిగి పెద్దవాడని వరదలు ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి వాంబే కాలనీ. ఈ వాంబే కాలనీలో వరద ఉధృతి తగ్గిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇక్కడ సహాయక చర్యలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా ఇక్కడ, అంటే ఈ వరదల వల్ల ఈ కాలనీల్లో పేరుకుపోయినటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా ఇక్కడి నుంచి క్లియర్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడికే ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి వచ్చి ఆయన పర్యవేక్షించారు. ఈ ప్రాంతాల్లో వరద నీరు వరద ఉధృతి కొంచెం తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఎక్కువగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొంతమంది మంత్రులు కూడా భావించారు. అందుకే సహాయక కార్యక్రమాలను అయితే ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వరద వల్ల పేరుకుపోయినటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసేటువంటి ప్రక్రియ అయితే ప్రారంభించారు. దీని తర్వాత ఇది క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ బ్లీచింగ్ మొత్తం కూడా బ్లీచింగ్ చేసేలాగా, అలాగే అగ్నిమాపక సిబ్బంది, అలాగే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటాయో వారందరూ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాలను కూడా పర్యవేక్షించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వారు తీర్చేలాగా కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం చూసుకున్నాం ఈ కాలనీల్లో పేరుకుపోయినటువంటి చెత్తనంతటిని కూడా క్లియర్ చేసేటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ జరుగుతుంది. ప్రొక్లైనర్లను ఇక్కడ భారీగా ఉపయోగిస్తున్నారు. ప్రొక్లైనర్లతో పాటుగా ఈ ప్రాంతంలో ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహారం పంపిణీ చేస్తుంది. అలాగే దాంతోపాటుగా తాగునీటి సమస్యలు కూడా వారికి తలెత్తకుండా ఎప్పటికప్పుడు కొన్ని లక్షల లీటర్ల వాటర్ను, అంటే డ్రింకింగ్ వాటర్ను కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ ఏదైనా అంటే ఈ వరద ప్రాంతాల్లో ఈ వరద ముంపు ప్రాంతంలో ఉండేటువంటి వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినా వారికి వెంటనే వైద్య సిబ్బందులు వారి సమస్యలు తీర్చేలాగా కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇక్కడ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహారం అలాగే వాటర్ ఇవన్నీ కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం అయితే మనం చూస్తూ ఉన్నాం. అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి బాంబే కాలనీలో ఉన్నటువంటి ఎంతోమంది బాధితులు గత 2 రోజుల నుంచి అన్నార్తులతో వారు ఆకలి దప్పికతో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడికి అంటే ప్రభుత్వం వచ్చి వీరి సమస్యలను తీర్చేలాగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఇప్పుడు వీరికి ఆహారం సరఫరా చేసేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా వారి ఆకలిని తీర్చేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది.